ఈ రోజు వీడియోలో మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి తెలుసుకుందాము. ఇది ఎలాంటి కొలాబరేట్ వీడియో కాదండి. నేను నా బ్లౌజెస్ ఎక్కడైతే కంప్యూటర్ వర్క్ చేయించుకుంటానో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒప్పుకోవడం జరిగింది. నేను ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి మీకు ఇనిషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఇక్కడ మనకి 2 టైప్స్ మెషిన్స్ అనేవి కనబడుతున్నాయి కదా. ఇక్కడ ఒక్కొక్క మెషిన్ అనేది ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని కలిగి ఉంటుందన్నమాట. మనం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే ఈ వీడియోలో మన ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్లో డిజైన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఫ్రేమ్ని అనేది ఏ విధంగా సెట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ మనము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని మనము అటాచ్ చేయాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్కి. మనము అయితే మీకు ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని దానికి ఎక్స్ట్రా క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి వైట్ క్లాత్ని అటాచ్ చేశారన్నమాట. తర్వాత ఇక్కడ మనము ఏ పార్ట్లో మన డిజైన్ అనేది వేయాలి అనుకుంటున్నామో ఆ పార్ట్కి ఇక్కడ మనము ఫ్రేమ్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వేసేది వాళ్ళు ప్రజెంట్ హ్యాండ్ భాగం అన్నమాట. ఇక్కడ ఈ హ్యాండ్ భాగానికి ఫ్రేమ్ అనేది విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం మగ్గం వర్క్ వేసేవాళ్ళు మనము రింగుకి ఈ విధంగా క్లాత్ అనేది ఫిట్ చేస్తాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ ఫ్రేమ్ని టైట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రేమ్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ అనేది మనకి అటు ఇటు జరగకుండా ఉండడానికి ఇలా క్లిప్స్ అనేవి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ క్లిప్ భాగంలో మనకి మ్యాగ్నెట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ కింది భాగంలో ఇక్కడ స్టీల్ భాగం ఉంటుంది. ఈ స్టీల్ భాగానికి మ్యాగ్నెట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనము ఈ విధంగా సెట్ చేసుకున్న ఫ్రేమ్ని ఇలా ఎంబ్రాయిడరీ మెషిన్ కింద పెట్టుకోవాలి. తర్వాత మనము ఏ డిజైన్ అయితే కావాలి అనుకుంటున్నామో, అంటే మనకు డిజైన్స్ అన్నీ మొదట మనకి పెన్ డ్రైవ్లో ఉంటాయి. ఇలా మనకి పెన్ డ్రైవ్ని ఇలా సిస్టమ్కి ఇన్సర్ట్ చేయడం వల్ల అందులో ఉన్న డిజైన్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి ఏ డిజైన్ కావాలనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనకి ఫోల్డర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ అనేది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేశారన్నమాట. అంటే ఈ డిజైన్ అనేది ఇక్కడ మనకి ఈ హ్యాండ్ భాగానికి వస్తుంది. తర్వాత ఈ డిజైన్ యొక్క సైజుని కూడా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ డిజైన్ యొక్క సైజుని కూడా ఇక్కడ సెట్ చేస్తున్నారు. తర్వాత అప్ అండ్ డౌన్, లెఫ్ట్ రైట్ అవన్నీ సెట్ చేసుకోవాలి. తర్వాత మనకి థ్రెడ్స్కి ఏ కలర్స్ సెట్ అవుతాయో అవన్నీ చూసుకోవాలి. ఇక్కడ కలర్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అయితే మనకి దాదాపుగా శారీలో ఏ కలర్స్ ఉంటాయో అవే మనము బ్లౌజ్కి అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ శారీకి వచ్చేసి పింక్, గ్రీన్, గోల్డ్ కలర్ అనేది ఉంది. అయితే ఈ 3 కలర్స్ అనేవి ఎక్కడెక్కడ గ్రీన్ రావాలి, ఎక్కడెక్కడ గోల్డ్ రావాలి, ఎక్కడ పింక్ రావాలనేది వీళ్ళు సెట్ చేస్తున్నారు. అంటే కొన్ని డిజైన్స్ 2 కలర్స్తోనూ, 3 కలర్స్తోనూ, 4 కలర్స్తో కూడా ఉంటాయి. దేని సెట్టింగ్ దానికే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా మనకి సెట్ చేసి చూపిస్తున్నారు. ఇలా అంటే ఓన్లీ పింక్తో వస్తే ఎలా ఉంటుంది, ఓన్లీ గ్రీన్తో వస్తే ఎలా ఉంటుందో ఫస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి డిజైన్లో గ్రీన్ కలర్ ఉంది కదా, అంటే మనం ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది పెడుతున్నారు. ఈ విధంగా మనము సూదుల దారం అనేది అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత ఈ డిజైన్ స్టార్టింగ్ పాయింట్ అంటే ఒక కార్నర్కి అదే సెట్ చేసుకుంటుంది అన్నమాట.
తర్వాత ఇక్కడ ఫ్రేమ్కి కింది భాగాన మనము న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. ఇది మీకు చూపించలేదు నేను. తర్వాత ఇక్కడ ఇలా ఈ డిజైన్లో మనకి రన్నింగ్ అనేది అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి డిజైన్ అనేది స్టార్ట్ అయింది, అంటే ఇక్కడ మనకి మిషన్ అనేది ఇక్కడ షేక్ అవుతుంది కదా. ఇలా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది పెట్టుకున్నాం కదా, సో మనకి అదే కలర్లో మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏ డిజైన్ అనేది వేస్తున్నామో ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఈ డిస్ప్లేలో మనకి కనబడుతుంది. ఇలా డిస్ప్లేలో కనబడుతుంది. ఇక్కడ మనకి ప్లస్ మార్క్ సింబల్ అనేది కనబడుతుంది కదా, అది ఇక్కడ మనకి ప్రజెంట్ పాయింట్ అనమాట. అంటే ప్రజెంట్ డిజైన్ అనేది ఆ ప్లస్ పాయింట్ దగ్గర ఉంది. ఇలా రెండు రకాల మిషన్స్ అనేవి ఇక్కడ మనకి రన్నింగ్లో ఉన్నాయి. ఇది రెండో మిషన్, ఇది మన స్టార్టింగ్ మిషన్, అంటే మనం ప్రజెంట్ చూసేది. ఇక్కడ మనము ఒక పెద్ద దారపు రీల్ని చూస్తున్నాం కదా, దీన్ని మనము స్ప్రెడ్ థ్రెడ్ అనేది అంటారు. అయితే ఈ దారాన్ని మనము బాబిన్లో పెట్టుకోవాలి, అంటే మనం పైన ఏ కలర్ కావాలో ఆ కలర్ దారపు రీల్ పెట్టుకొని ఈ కింది బాబిన్లో మాత్రము ఈ దారాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండో మిషన్ గురించి చూద్దాము. ఇక్కడ కూడా మనము ఈ విధంగా ఫ్రేమ్ని అనేది సెట్ చేసుకోవాలి. ఇలా ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కింద న్యూస్ పేపర్ అనేది పెట్టుకోవాలి. అంటే మీకు ఫస్ట్ మిషన్లో నేను న్యూస్ పేపర్ ఏ విధంగా పెడతారో మీకు చూపించలేదు. ఇక్కడ ఈ విధంగా న్యూస్ పేపర్ అనేది కింద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, అంటే కింద బేస్ లాగా మనం పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ఇలా దారాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఫ్రేమ్స్కి క్లిప్స్ అనేవి ఇక్కడ లేవండి ఇక్కడ వీటికి. ఇలా ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చుట్టూ రఫ్గా ఒక కుట్టు అనేది పెట్టుకోవాలి. అయితే మనకి ఈ ఆప్షన్ అనేది ఫస్ట్ మిషన్లో లేదు. ఫస్ట్ మిషన్కి మనకి కింద బేస్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మిషన్లో మనకి కింద బేస్ అనేది రాదు కాబట్టి మనకి బార్డర్ కోసము రఫ్గా చుట్టూ ఈ విధంగా ఒక కుట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా మనకి మధ్య మధ్యలో దారం అనేది తెగిపోతుంది. ఇలా మధ్య మధ్యలో ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇలా ఆన్ చేస్తే మూమెంట్ అనేది వస్తుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. ఇలా చుట్టూ బార్డరింగ్లో ఒక కుట్టు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కుట్టు పెట్టుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు డిజైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి డిజైన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు డిజైన్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఇక్కడ ఈ డిజైన్కి యెల్లో కలర్ థ్రెడ్ అనేది పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి డిజైన్ కంప్లీట్ అవ్వడానికి ఎస్టిమేషన్ టైం కూడా మనకి చూపెడుతుంది. ఇలా డిస్ప్లేలో చూపించిన మాదిరిగా మనకి డిజైన్ అనేది వస్తుంది. అయితే మన ఎస్టిమేషన్ టైంకి
మనకి రియల్గా కంప్లీట్ అయిన టైంకి చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే మనకి మధ్యలో దారం తెగిపోవడము అయిపోవడము లేదా చిన్న చిన్నగా రిపేర్స్ రావడం వల్ల కూడా మనకి ఎస్టిమేషన్ టైంకి రియల్ టైంకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఓవరాల్గా చూసినట్లయితే మిషన్ అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ మిషన్ కాస్ట్ వచ్చేసి 2,50,000. ఫస్ట్ దానికి వచ్చేసి 92,000. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ సెకండ్ మిషన్లో మనకి జరీ థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు, అంటే సిల్క్ థ్రెడ్తో పాటు మనకి జరీ కోటింగ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది మీకు ఇది ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.